మాకు ఫైన్ విధిస్తే మీకే నష్టమని భారత్ను బెదిరించేందుకు ప్రయత్నించిన గూగుల్ కు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరోసారి షాక్ ఇచ్చింది వారం రోజుల వ్యవధిలో మళ్లీ భారీ ఫైన్ విధించింది తో గుత్తాధిపత్యానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల పెనాల్టీ విధించింది వారం రోజుల వ్యవధిలో సిసిఐ గూగుల్ కు ఇలా భారీ మొత్తంలో ఫైన్ విధించడం ఇది రెండోసారి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో ఉపయోగించే మొబైల్ కంపెనీలన్నింటితో ఇన్బిల్ట్గా గూగుల్ గ్రూప్ యాప్స్ ఉండే విధంగా ఒప్పందం కుదుర్చుకుని అనైతికంగా వ్యవహరిస్తోందని సిసిఐ ఆరోపించింది గూగుల్ పోటీ సంస్థలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దీనిపై విచారణ జరిపింది సిసిఐ పదమూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల ఫైన్ కట్టడంతో పాటు పద్ధతి మార్చుకోవాలని హితవు పలికింది కానీ సిసిఐ విధించిన ఫైన్పై గూగుల్ అతిగా స్పందించింది ఈ ఫైన్తో తాము కోల్పోయేదేమీ లేదని భారత్ వినియోగదారులకే నష్టమని తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది భారత్లో వ్యాపారాలు దెబ్బతింటాయని మొబైల్ ఫోన్ల ధరలకు లెక్కరొస్తాయని అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్లకు భద్రతా సమస్యలు ఎదురవుతాయని చెప్పుకొచ్చింది తప్పును గ్రహించి పద్ధతి మార్చుకోవాలని సీసీఐ చెప్తే ఇలా మనల్నే తిరిగి బెదిరించే ప్రయత్నం చేసిన గూగుల్కు అదే స్థాయిలో షాక్ ఇచ్చింది సీసీఐ గూగుల్పై భారత్ సహా ప్రపంచమంతా ఆధారపడటం గూగుల్ లేకుండా రోజు గడవకపోవటం వంటివి నిజమే కానీ అదేవిధంగా గూగుల్కు అతిపెద్ద లాభాలిచ్చే దేశం కూడా భారతే గూగులే కాదు మొబైల్ కంపెనీల నుంచి సోషల్ మీడియా సంస్థల దాకా అన్ని భారత్ కేంద్రంగా భారీ లాభాలు ఆర్జిస్తున్నాయి పెద్ద దేశం కావటం ఫోన్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో గూగుల్ మొదలుకొని ఫేస్బుక్ దాకా అన్ని యాప్లు ఉపయోగించే వారి సంఖ్య చాలా దేశాలతో పోలిస్తే భారత్లో ఎక్కువే అందుకే దాదాపు అన్ని సంస్థలు భారత్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి విస్తరించడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తాయి భారత్ సహా ఏ దేశమైనా తమ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే ఆయా సంస్థలను కొనసాగనిస్తుంది ఇలా గూగుల్లో ఓవరాక్షన్ చేస్తే ఎలా నియంత్రించాలో కూడా సీసీఐకి తెలుసు అందుకే మరోసారి గూగుల్పై ఫైన్ విధించింది భారత్ ఇచ్చిన గడువులోపు ఫైన్ కట్టి తన అనైతిక వ్యాపార విధానాలను గూగుల్ వదిలిపెట్టకపోతే ఆ సంస్థకు భారీ నష్టం తప్పదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు